Hello everyone, welcome to Agro Information and Technology Channel. Friends, this is the video. In this video, we have a dairy farm. We have a dairy farm. Friends, in detail, if you want to subscribe to our channel, please subscribe, like, and share our channel. Children, friends, this is the dairy farm. This name is Vinod Kumar, Karim Nagar, Kottapalli. This is the dairy farm address. ఇతను మొత్తం 10 గేదెలలో 3 గేదెలు సుడితోన ఉన్నాయి ఇంకా 2 గేదెలకు ఇంజెక్షన్ ఇప్పించడం జరిగింది ఇందులో ముర్రా గ్రేడెడ్ ముర్రా రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ గా చెప్తే దూడలేమో 7 దూడలు ఉన్నాయి ఒక దున్నపోతుంది 7 దూడలు ఉన్నాయి మొత్తం లాట్ల తీసుకుంటే ప్రైస్ వచ్చేసి అతను 550000 చెప్పడం జరుగుతుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదని కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఇంకేనా తక్కువ కూడా కావొచ్చని చెప్తారు అతని నెంబర్ నేను టైటిల్ మీద పెట్టిన కింద టైటిల్ మీద అతని నెంబర్ ఉంటది అతని నెంబర్ తో డైరెక్ట్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అతనికి అడగొచ్చు మొత్తం పాలు వచ్చేసి 40 లీటర్లు ఒక రోజుకి అవడం జరుగుతుంది 7 ఇస్తున్నాయి 7 బర్లు పాలు ఇస్తున్నాయి 3 బర్లు పాలు ఇవ్వడం లేదు ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నాయి కదా ఈ నెంబర్ మీద ఉన్నాయి అవి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అతనికి కాంటాక్ట్ చేయండి అతనితోనే డైరెక్ట్ మాట్లాడొచ్చు మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మొత్తము 10 గేదెలు ఒక దున్నపోతు 7 దూడలు వచ్చేసి 5,50,000 చెప్పడం జరుగుతుంది అన్న అడ్రస్ అదంతా స్క్రీన్ మీద ఇంకా టైటిల్ మీద నెంబర్ ఉంది అతనితో డైరెక్ట్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలాగనే ఆవులు గేదెలు అమ్మే వాళ్ళు ఉంటే మిషనరీ సెకండ్ హ్యాండ్ ఏదన్నా షాఫ్ కట్టర్స్ ఉంటాయి కదా ఇంకా ఎవరన్నా షీప్స్ అమ్మే వాళ్ళు ఉన్న గొర్రెల వీడియోస్ అయితే జస్ట్ బక్రీద్ దాకానే వేస్తా మనం డైరీ ఫామ్ మీదనే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి డైరీ ఫామ్ మీదనే ఎక్కువ వీడియోస్ వేస్తుంటాము ఇంకా మార్కెట్ కూడా స్టార్ట్ అయినాయి మార్కెట్స్ కొన్ని స్టార్ట్ అయినాయి కానీ కోవిడ్ 19 ఎక్కువ ఉందని వెళ్ళడం లేదు అవి అయినా మనమే అందరి ఎలా ఉంటా సంతాలు అంటే ఏ విధంగా ఉంటే అన్నీ టచ్ అవుతుంటాం అందరము ఏకంగా సోషల్ డిస్టెన్సింగ్ ఉండదు దూరం ఉండదు కానీ మనమే వీడియోస్లో వేస్తే అవి తప్పుగా చూపెట్టినట్టు అవుతుంది అవి మనం ఎంత చెప్పినా మార్కెట్లలో తెలిసి ఏ విధంగా ఉంటామో అందరు ఏ విధంగా ఉంటారో దానివల్ల ఆ వీడియోస్ వేసేలే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మరీ ఘోరంగా ఏ విధంగా ఉన్నాయంటే ముందు ఏ విధంగా నడుస్తుండే సంతలు ఆ విధంగా లేవు జస్ట్ సర్దానగర్ ఎగ్జాంపుల్ సర్దానగర్ చూసుకుంటే ఒక 50 ఆవులు ఒక 10 గేదెలు అమ్మడానికి వస్తున్నాయి అంతే అందుకే నాకు ఆల్రెడీ కాల్స్ అక్కడ నుంచి రావడం జరుగుతున్నాయి ఈ విధంగా వస్తున్నాయని నేను వీడియో ఎందుకు నేను సంతల దగ్గర వీడియోలు తీయాలనుకుంటున్నా కానీ ఎందుకు తీసాలంటే తెలుసు కదా సోషల్ డిస్టెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరని అందుకని తీసలే అక్కడ అందరూ మరీ దగ్గరగా ఉంటారు కాబట్టి మనం చూపెట్టలేము ఎందుకంటే మనమే తప్పుగా చూపెడితే మళ్ళా అందరికీ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి చూపెడతలేను ఆల్రెడీ నేను వెళ్ళిన ఒక సర్దానగర్ సంతకి వెళ్ళిన కానీ అక్కడ వీడియోలు ఎందుకు తీయాలంటే బాగుండదు ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఇంత సపోర్ట్ చేస్తుంది ఇక మనమే వీడియోలలో ఆ విధంగా చూపెడితే కూడా మనకు బాగుండదని చూపెట్టలేను ఇంకొకటి ఎక్కువ కూడా గేదెలు వస్తలేవు మార్కెట్స్ మీరు అనుకోవచ్చు ఎన్నో వస్తున్నాయని ఎక్కువ వస్తలేవు ఒక 50-100 కౌస్ ఒక 50 కూడా వస్తలేవు బెఫెల్లోస్ ఒక 10 బెఫెల్లోస్ వస్తున్నాయి 10-20 బెఫెల్లోస్ వస్తున్నాయి ఐ థింక్ అనే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇంకా అతనితో డైరెక్ట్ మాట్లాడండి కొనే వాళ్ళు ఉంటే దూడలు కూడా ఉన్నాయి దూడల గురించి కూడా మాట్లాడండి అలాగనే ఇంకా ఇంటర్వ్యూస్ కూడా తీయాలనుకుంటున్నా డైరెక్ట్ డైరీ ఫామ్కి వెళ్ళి కానీ కొంచెం ఇది ఎక్కువ ఈ కోవిడ్ 19 ఉంది కాబట్టి కొంచెం తగ్గినాక వీడియో ఇంటర్వ్యూలు కూడా తీయాలని చూస్తుంటాను థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్